మనం రెగ్యులర్గా మామిడికాయ పచ్చడి తర్వాత వచ్చేసి నిమ్మకాయ తర్వాత ఉసిరికాయ లెమన్ ఇలా చాలా 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 సీజనల్గా మనం చాలా పికిల్స్ అనేవి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం కానీ రెగ్యులర్గా మనం ఇలా ఎగ్ పిక్ల్ అనేది పెట్టుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒక్కసారి మీరు ట్రై చేయండి సూపర్గా ఉంటుంది సో చూసారు కదా ఇక్కడ నేను టెన్ ఎగ్స్ తీసుకున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతికా టిప్స్ అండ్ టైమ్లీ వెరైటీస్ సో చూసారు కదా ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చేసి టెన్ ఎగ్స్ని బ్రేక్ అయితే చేసేస్తున్నాను టెన్ ఎగ్స్ని మనం ఇలా బ్రేక్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం టెన్ ఎగ్స్ సూపర్గా బ్రేక్ చేసేసాను అయిపోయింది దీని తర్వాత వన్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి యాడ్ చేయాలి తర్వాత వచ్చేసి వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయాలి ఇలా ఈ రెండు యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి సో చూసారు కదా బాగా మిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మొత్తం మిక్చర్ అంతా కూడా మనము ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఆ బౌల్ ఏంటి అంటే ఒక స్టీల్ బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేయాలన్నమాట సో ఇలా బౌల్ తీసేసుకొని మనం మొత్తం ఒక వన్ స్పూన్ ఆయిల్ అంతా వేసేసుకొని బాగా అప్లై చేసేసుకోవాలి సైడ్స్ కార్నర్స్ మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి సో హ్యాండ్తోనైనా సరే ఇలా బ్రెష్తోనైనా నో ప్రాబ్లమ్ అండి ఇలా బ్రెష్తో నేనైతే అప్లై చేస్తున్నాను ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ఎగ్ది మొత్తం అంతా మనం మిక్స్ చేసి పెట్టుకుంది మనం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో ఇలా నేను మిక్స్ చేసుకుంది మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు మనం ఈ కన్సిస్టెన్సీది మొత్తం అంతా స్టీమ్కి పెట్టేసుకోవాలన్నమాట అది ఎలా అంటే ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకున్న దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసుకొని దాంట్లో ఈ కన్సిస్టెన్సీ ఎగ్ది బౌల్ది పెట్టేసి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందండి మన స్టీమ్కి ఆమ్లెట్ రెడీ అవ్వడానికి సిమ్లో పెట్టేసుకొని చూసేసుకోండి దీని తర్వాత ఈ ప్రాసెస్ అయ్యే లోపు మనము ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఫ్రెష్గా మిక్సీ చేసుకున్న ఆర్ దంచి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక మనం నెక్స్ట్ దీంట్లోకి కొన్ని పౌడర్స్ అయితే యాడ్ చేయాలి అవి ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ వన్ ఫోర్త్ స్పూన్ మెంతి పొడి యాడ్ చేస్తున్నాను తర్వాత వన్ స్పూన్ ఆఫ్ గరం మసాలా తర్వాత మెయిన్గా మనకు పిక్కిల్స్కి కావాల్సిన ఐటమ్ మీ అందరికీ తెలిసిందే మంచి స్మెల్ కానీ మంచి టేస్ట్ రావడానికి టూ స్పూన్స్ ఆఫ్ ఆవ పొడి యాడ్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనకు ఇంట్లో అవైలబిలిటీలో ఉంటే కొరియాండర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ దీంట్లోకి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మనం వేయాలి అదేంటి అంటే పసుపు అంటే టర్మరిక్ కొంచెం యాడ్ చేయాలి అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి కానీ ఇది యాడ్ చేయడం వల్ల కూడా ఒక ఫ్లేవర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇలా మన ఇంట్లో ఇంట్లో ఉన్న కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే యాడ్ చేస్తున్నాను మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇలా చేసుకున్న కన్సిస్టెన్సీలో ఇప్పుడు మనం మంచి స్పైసీనెస్ కోసం ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకోవాలి సో అంటే ఇక్కడ నేను టెన్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ టేబుల్ స్పూన్స్ పడుతుంది అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఎ కప్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ సో వన్ స్పూన్ ఎందుకంటే ఆల్రెడీ స్టార్టింగ్లో మనం ఒక స్పూన్ యాడ్ చేసాం కదా ఎగ్ ఆమ్లెట్ చేసుకోవడానికి అందుకనే వన్ స్పూన్ సరిపోతుంది మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని రూమ్ టెంపరేచర్ కూలర్ అయ్యేంత వరకు ఎయిట్ చేయాలి సో ఈ లోపు మన ఆమ్లెట్ రెడీ అయిపోయింది సో చూసారు కదా స్పాంజీ స్పాంజీ ఉందండి సూపర్గా ఉంది ఇప్పుడు మనం బౌల్లో నుంచి ఎలా తీయాలో నేను చెప్తాను సైడ్స్కి నైఫ్తో ఎడ్జెస్ అంతా ఇలా చేసుకున్న తర్వాత ప్లేట్లోకి రివర్స్ చేసేసుకుంటే కనుక మనకు వచ్చేస్తుంది బికాజ్ ఆయిల్ అప్లై చేసాం కదా ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చిన తర్వాత మనం చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసేసుకోవాలి సో ఇలా నేనైతే ఇలా కట్ చేస్తున్నాను మీకు నచ్చిన క్యూబ్స్ సైజులో మీరు కట్ చేసేసుకోవచ్చు చిన్నగా కానివ్వండి పెద్దగా కానివ్వండి నార్మల్ సైజులో కట్ చేసేసుకోండి సో చూసారు కదా ఇలా పీసెస్గా కన్వర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్లో సూపర్ సూపర్ టేస్ట్ వస్తుంది ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో మనం ఇప్పుడు డీ ఫ్రై చేసుకోవాలి మరీ డీ ఫ్రై కాదు జస్ట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సో ఇలా అన్ని పీసెస్ అంతా వేసేసుకొని ఇలా మనం మిక్స్ చేస్తూ కొంచెం చూసుకుంటూ ఉండాలి బికాస్ కొంచెం మాడిపోయినా బాగుండదు కదా టేస్ట్ సో ఇలా చూసారు కదా ఆల్మోస్ట్ కలర్ మారింది బట్ ఇంకొంచెం బ్రౌన్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి సో చూసారు కదా మనకు బ్రౌన్ కలర్ అనేది వచ్చింది ఈ స్టిఫ్నెస్ అంటే లేయర్ స్టిఫ్నెస్ అనేది రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత ఇందాక మనం కారం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి ఈ ఎగ్ క్యూబ్స్ అనేది మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో ఇలా చూసారు కదా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కారం మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా మనం మిక్సింగ్ చేసేసుకోవాలి తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ ఏంటి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా బౌల్లోకి తీసేసుకోండి సో మీరు ఇలా ప్రి వన్ మంత్ వరకు ప్రిజర్వ్ చేసుకోవచ్చు దీన్ని మనం ఒక గాజు బౌల్లోనైతేనే మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు అంటే బాటిల్ అయినా సరే ఏదైనా స్పైసీనెస్ ఉంది సో లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ మనం లెమన్ యాడ్ చేసుకోవాలి దానివల్ల పుల్ల పుల్లగా సూపర్గా ఉంటుంది సో ఇలా పులుపుదన్నం యాడ్ అయిన తర్వాత మనం మిక్స్ చేసేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో తినేయండి ఈ లోపు నాకు ఏం చేస్తారంటే ఒక లైక్ చేయండి షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసి కామెంట్ సెక్షన్ లో ఎలా ఉందో చెప్పేయండి